అది మూడు రాష్ట్రాలను కలిపే వంతెన. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రజల రాకపోకలకు ఆ బ్రిడ్జే ఆధారం. కానీ ఇప్పుడు ఆ వంతెన అంటే మూడు రాష్ట్రాల ప్రజలకు హడల్. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ బ్రిడ్జిపై ప్రయాణం సాగిస్తున్నారు అక్కడి గ్రామస్తులు. కాంట్రాక్టర్ కాలయాపన, అధికారుల అలసత్వం స్థానికులకు శాపంగా మారింది. అసలు ఆ బ్రిడ్జి కథ ఏంటి? ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ సాగే నాగుల దిన్న బ్రిడ్జ్. జోగులాంబ గద్వాల జిల్లా ఆయుజ మండలం పులికల్లు గ్రామ శివారులో తుంగభద్ర నదిపై 1992లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం 2004లో వంతెన నిర్మాణం పూర్తి జాతికి అంకితమిచ్చింది. అయితే 5 ఏళ్లు గడవకముందే 2009 అక్టోబర్ 2న వచ్చిన వరదల్లో ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 3 రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. రెండు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి 42 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సదరు కాంట్రాక్టర్ 3 ఏళ్లలో వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ 8 ఏళ్లైనా ఇంతవరకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో సమీప గ్రామస్తులే చందాలు వేసుకుని 3 లక్షల రూపాయలతో అరకొరగా నిర్మాణం చేపట్టారు. తప్పని పరిస్థితుల్లో వంతెనపై నుంచి 3 రాష్ట్రాల ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెన ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పొరపాటున ఎవరైనా కాలుచారి పడ్డారంటే వారి ప్రాణాలకే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. తెలంగాణ సైడ్ వచ్చేసరికి ఇక్కడ అప్రోచ్ రోడ్ పూర్తి కాలేదు. అది అవుతుంది అవుతుంది అని చెప్పేసి అక్విజేషన్ ఉందని చెప్పేసి అనేక మంది అధికారులు తిరిగి వెళ్తున్నారు. అయ్యింది కూడా, అయితే ఇంకా కూడా దాన్ని రోడ్డు పూర్తి చేయకపోవడం వల్ల నిచ్చెన మీద రావడము చాలా ఇబ్బందికి గురవుతున్నాము. చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆ నిచ్చెన పైన వస్తూ ఉంటే ఒక్కసారి జస్ట్ స్లిప్ అయిందన్న, వర్షాకాలం కానీ ఏ టైంలో కానీ స్లిప్ అయిందన్న మనిషి ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇంతమంది సఫరర్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి. నేను ఆదూరు నుంచి ప్రయాణం చేస్తాను. ఆదూరు నుంచి ఇక్కడికి 51 కిలోమీటర్స్, మళ్ళీ 1.5 కిలోమీటర్ నడవాలి, 45 స్టెప్స్ దిగాలి, మేము మళ్ళీ ఎక్కాలి. అయితే ఇంత కష్టపడి మేము వస్తున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయితే 2009లో పడిపోయింది, 12లో స్టార్ట్ అయింది, ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే చేయడం లేదు. దీనికి కారణాలు ఏంటో మాకు తెలియడం లేదు. మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఇక్కడ నుంచి బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది మనకు బ్రిడ్జ్ వర్క్ అయితే, అందరికీ ఏ ప్రాబ్లము ఉండదు. ఆంధ్ర తెలంగాణకు వారధిగా ఉన్నటువంటి నాగలదిన్న బ్రిడ్జ్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం, అటు మాధవరం దగ్గర ఆంధ్ర కర్ణాటకకు ఉన్నటువంటి బ్రిడ్జ్ మాత్రం 9 నెలల్లో మరి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మరి ప్రభుత్వాలు కోఆర్డినేషన్తో 9 నెలల్లో బ్రిడ్జ్ పూర్తి చేసినారు. కానీ తెలంగాణ ఆంధ్రకు ఉన్నటువంటి వారధిగా ఉన్నటువంటి నాగలదిన్న బ్రిడ్జ్ మాత్రం 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ బ్రిడ్జ్ పూర్తి కాలే. ఇప్పటికైనా తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులు మరి స్పందించి మరి యొక్క ప్రయాణికుల యొక్క బాధలు తీర్చాలని చెప్పేసి. వంతెన నుంచి కాకుండా మరో మార్గంలో వెళ్లాలంటే 55 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇక తుంగభద్ర నది ప్రవాహం ఉన్నప్పుడు ప్రాణాలను తెగించి మరబోటులో ప్రయాణం సాగిస్తుంటారు. కరోనా కారణంగా బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు సాగడం లేదని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని స్థానిక అలంపూర్ ఎమ్మెల్యే అంటున్నారు. పులికల్లు దగ్గర నాగలదిన్న బ్రిడ్జ్ ఉంటుంది, అది సమైక్య రాష్ట్రంలో శాంక్షన్ అయ్యేటప్పుడు, కానీ చాలా పెండింగ్ ఉండి రవాణా సౌకర్యం ఏదంటే తెలంగాణ నుండి ఆంధ్ర పోవాలంటే, రాయలసీమ పోవాలంటే, ఈవెన్ కర్ణాటక పోవాలంటే కూడా ఆదోని ఎమ్మనూరు పోవాలంటే చాలా కష్టం. అయితే ఈ 1840,000 రూపాయల కొరకు మేము వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, శాంక్షన్ అయింది, ఎంత అయిపోయింది ఎప్పటికప్పుడు కలెక్టర్కు, అడిషనల్ కలెక్టర్ శర్మ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పోయినారు, ఆర్డీఓ గారు కూడా పోయినారు, వాళ్ళన్నీ దానికి సంబంధించిన అవార్డు పేమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం కరోనా ఉందని వంతెన నిర్మాణాన్ని నిలిపివేశారు. సరే, మరి 8 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదు అంటే ప్రజాప్రతినిధుల నుంచి సమాధానం లేదు. ఇక అధికారుల నిర్లక్ష్యమే అసలు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మూడు రాష్ట్రాల ప్రజలు ప్రమాదంలోనే ప్రయాణం సాగిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించి నాగులదిన్న బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.